కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో దుకాణాలను మధ్యాహ్నం 1 గంటల వరకే తెరిచి ఉంచాలని కిరాణా వర్తక సంఘం తీర్మానం చేసింది. ఈ మేరకు నారాయణకేడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా నజీబ్కు ఎస్ఐ వెంకటరెడ్డికి వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ ఒకవేళ 1 గంట తర్వాత దుకాణాలు తెరిచి ఉన్నట్లయితే సంఘం ఆధ్వర్యంలో 2000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్తక సంఘం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలంతా తమ సహకారాన్ని అందించాలని కోరారు. కిరాణా షాప్ యూనియన్స్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళందరూ తేదీ 25/4/2021 నుండి కరోనా పెరుగుతున్న కారణంగా, నారాయణగఢ్లో కరోనా విపరీతంగా పెరుగుతున్న కారణంగా వాళ్ళందరూ ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. తేదీ 25 తీసుకునే చర్యలకు వాళ్ళు ఇది బాధ్యత వహించాల్సి వస్తుంది. రాజు, నేను నారాయణపేట్ కిరాణా వర్తక సంఘం నుంచి మేకి 2 తారీఖ్ తక్ సుబ 6 బజె సే లేకే శా దోపహర్కే 1 బజె తక్ దుకాన్ ఖులే రఖనే కా ఫైసలా కర్ లియే హమ్ సబ్ అప్నీ తరఫ్ సే. జాగ్రత్తలు తీసుకొని అటెండ్ తక్కువ మందితో చేసుకోగలరని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. ఒకవేళ అలా పోతే వాళ్ళ వెహికల్లో కానీ ఇక్కడ చాలామంది పోతే ఎక్కడికని చెప్పేసి షాపింగ్ అని చెప్పేసి చాలామంది రావడం జరుగుతుంది. అక్కడ తాండాల్లో కూడా కరోనా కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళని కూడా ఎవరిని కూడా దగ్గర పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు చాలా షాప్ ఓనర్స్ కఠినంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఖచ్చితంగా తక్కువ మందిని ఎంటర్ చేసుకోవాలి లోపలికి. వీలైనంత త్వరగా ఒకరు ఇద్దరు అంతకంటే తక్కువనే ఎంట్రీ చేసుకోవాలి. ఒక ఎక్కువ చేసుకుంటే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.